అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ పెద్దలు పెద్దలు మనందరి దైవ సమానులైనటువంటి కేసీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. గౌరవనీయులు, మీ అందరి ప్రియతమ నాయకులు, దేవరకద్ర ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ ఆల వెంకటేశ్వరరెడ్డి గారు, మాన్య మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ నిరంజన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ నాగం జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ పి చంద్రశేఖర్ గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎంపీ గారు, వాలియా నాయక్ గారు, అల్లీపురం వెంకటేశ్వర్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు ఇంత విశేషమైన సంఖ్యలో విచ్చేసి చాలా సమయం నా కోసం ఎదురు చూసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆలయ వెంకటేశ్వర రెడ్డి, ఈయన పేరు ఆలయ వెంకటేశ్వర రెడ్డి కాదు, చెక్ డ్యామ్ వెంకటేశ్వర రెడ్డి అని పేరు పెట్టారు. పట్టుబట్టి ఒక 30 చెక్ డ్యాములు మంజూరు చేయించి బ్రహ్మాండంగా ఈ దేవరకద్ర ప్రాంతంలో సుమారు 100,000 ఎకరాలలో వరి పంట పండేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మంచి యువ నాయకుడు మీ ఎమ్మెల్యే. మీరు ఉదయం 8 గంటలకే గ్రామాలలో స్టార్ట్ అయిన నాకు తెలుసు. 5 గంటలు ఇంత పెద్ద సంఖ్యలో మీరు వేచి ఉన్నారంటేనే వెంకటేశ్వరరెడ్డి విజయం ఖాయమైంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకా అందులో ఎటువంటి అనుమానం లేదు. నాకు ఎక్కువ టైం లేదు, నేను 5 నిమిషాలు మీతో మాట్లాడతాను. ఎందుకంటే ఇంకా నేను మళ్ళీ నారాయణపేట దాకా పోవాలి, గద్వాల పోయి ఆ హెలికాప్టర్ చెడిపోవడం మూలన ఇంకో హెలికాప్టర్ తెప్పించి రావడం జరిగింది. మీ అందరికి తెలుసు ఆ విషయం. ప్రజాస్వామ్యంలో మనం ఆశించిన పరిణతి మన భారతదేశంలో రావడం లేదు. అట్లా ఎక్కడెక్కడైతే పరిణతి వచ్చిందో ఆ దేశాలు గొప్పగా దూసుకొని పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఎలక్షన్ వచ్చింది, చాలాసార్లు వచ్చింది ఎలక్షన్, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఎలక్షన్ అన్నప్పుడు ఏం జరుగుద్ది, ప్రతి పార్టీ తరఫున ఒక అభ్యర్థి నిలబడతాడు. ఇప్పుడు ఇక్కడ మన తరఫున బీఆర్ఎస్ తరఫున వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక ఆయన కాంగ్రెస్ ఉంటాడు, ఒక ఆయన బీజేపీ ఉంటాడు. తప్పకుండా అభ్యర్థి యొక్క మంచి చెడ్డ చూడాలి, ఆయన గుణం ఎటువంటిది, ఎటువంటి అది కూడా మీరు ఆలోచన చేయాలి. అంతకంటే ముఖ్యంగా పార్టీ అభ్యర్థుల వెనకాల ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీ నడవడిక ఏంది, ఆ పార్టీ విధానం ఏంది, ఆ పార్టీ యొక్క ప్రజల గురించి ఆలోచన సరళి ఏంది, వాళ్ళు పేదల గురించి ఏమాలోచిస్తారు, రైతుల గురించి ఏమాలోచిస్తారు, అధికారం అప్పజెప్తే ఏ విధంగా పరిపాలన చేస్తారు అనే చరిత్రను కూడా మీరు మీ కళ్ళ ముందే ఉంది కాబట్టి మీరు చూడాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఏమవుతుంది, నేను పదే పదే తెలంగాణలో ప్రతి చోట కూడా చెప్తా ఉన్నా, ప్రజల దగ్గర ఉండే ఒకే వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు రాబోయే 5 ఏళ్ళ మీ భవిష్యత్తును రాస్తుంది. ఆశామాషి అలవోకగా ఓటు వేయద్దు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరుంటే మంచిదో, ఎవరి ద్వారా మేలు జరుగుతుందో రాష్ట్రానికి, సమాజానికి, రైతులకు, పేదలకు, వాళ్ళు గెలిస్తే మీరు గెలిచినట్టు లెక్క. అట్లా ఎవరు గెలిపిస్తారో, ప్రజలను గెలిపించే వాళ్ళు గెలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం అని లెక్క. అందుకోసం నేను మిమ్మల్ని కోరేది, మీ విచక్షణ ఉపయోగించండి. మీ గ్రామాలకు పోయిన తర్వాత ఈ విషయం మీద మీరు చర్చ పెట్టండి, ఏది నిజం ఏది అవునిజమో తేల్చి అప్పుడు మీ ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా, పాలమూరు జిల్లా ఇది పాలుగారిన జిల్లా, ఒకప్పుడు అద్భుతమైన జిల్లా. కానీ సమైక్య రాష్ట్రంలో ఏ గతి పట్టించినారు మీ అందరికి తెలుసు. ఆనాడున్న ముఖ్యమంత్రులు కూడా జిల్లాను దత్తత తీసుకున్నామని పునాది రాలేకపోయింది తప్ప కష్కడి నీళ్లు ఎవడు తెచ్చియలే. మన పంటలు ఎండిపోయి మనం వలవల ఏడిసి బొంబాయి బతకపోయి ఎక్కడ పడితే అక్కడ వలసలు పోయి చాలా బాధలు అనుభవించిన జిల్లా ఈ పాలమూరు జిల్లా. ఎవరు పట్టించుకున్నారు,
ఏ పార్టీ పట్టించుకున్నది? మన గోస ఎవడన్నా చూసిండా? ఇక్కడ వచ్చి కొన్ని పార్టీలు గంజి కేంద్రాలు, అంబల్ కేంద్రాలు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి కృష్ణా తుంగభద్ర నదులు ఒరుసుకుంటే బారే జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టేటువంటి గతి పట్టించింది మనకు ఏ పార్టీ? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఆషమాషిగా ఏదో ఆగమాగం ఓటేయద్దు. మహబూబ్ నగర్ జిల్లా ఒక 40-50 ఏండ్లు చాలా బాధ